రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభ ఘంటికలు మోగుతున్నాయి. అక్టోబర్ నుంచి రాష్ట్రంలో అసలు సినిమా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్పటికీ రాష్ట్రంలో నిత్యం ఖర్చులకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందనే ఆందోళన ప్రారంభమవుతోంది. శ్రీలంకలో పరిస్థితులు ఏపీలో ఏర్పడనున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది. కేంద్రం ఆదుకుంటున్నప్పటికీ పరిస్థితి చేయి దాటిపోతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బిఎం కింద 28,000 కోట్ల రూపాయలు రుణాలు సేకరించేందుకు కేంద్రం అనుమతించింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మంగళవారం సేకరించిన 3,000 కోట్ల రూపాయలతో కలుపుకుని 18,000 కోట్ల రూపాయలను బాండ్ల వేలం ద్వారా ఇప్పటి వరకు అప్పుగా తీసుకొచ్చారు. అయితే లిక్కర్ బాండ్ల వేలం ద్వారా సేకరించిన 8,300 కోట్ల రూపాయలు కూడా ఇందులో కలిపితే ఇక రాష్ట్రానికి బాండ్ల వేలం అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం మాత్రం మళ్లీ అప్పు కోసం కేంద్రం వద్ద ప్రయత్నాలు ప్రారంభించింది. లిక్కర్ బాండ్లను కలపని పక్షంలో ఈ 10,000 కోట్ల రూపాయలను మరో నెల రోజుల పాటు బాండ్ల వేలానికి రిజర్వ్ బ్యాంకు వద్ద అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రభుత్వానికి ప్రతి ఏడాది 140,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది. ఇందులో 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన రుణాలపై వడ్డీ చెల్లింపులకు సరిపోతుంది. ఇవి కాకుండా వేతనాలు, పెన్షన్ల కోసం 70,000 కోట్లు, సామాజిక భద్రతా పెన్షన్ల కోసం 20,000 కోట్లు, సబ్సిడీల కోసం మరో 10,000 కోట్ల రూపాయలు, మొత్తం 140,000 కోట్ల రూపాయలు వీటికే సరిపోతోంది. ఇవి కాకుండా కేంద్రం ఇచ్చిన అప్పులు 30,000 కోట్ల రూపాయలు కేవలం డ్వాక్రా రుణాల మాఫీకిచ్చే 7,000 కోట్లు, చేనేత కోసం 6,000 కోట్లు, అమ్మ ఒడి కోసం ఇచ్చే 7,000 కోట్ల రూపాయలు సరిపోతాయి. ఇప్పుడు కేంద్రం ఆదుకోకపోతే ఆగస్టు నుంచే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తనుంది. రాష్ట్రంలో 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్లు, సరఫరాదారులకు 140,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇవి కాకుండా ప్రభుత్వం ప్రతినిత్యం చేయాల్సిన వ్యయం, నీటిపారుదల ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం చేయాల్సిన వ్యయం సుమారు ప్రతి ఏడాది 10 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు ఉంటోంది. వీటన్నింటికీ కనీసం నిధులు లేవు. కేంద్రం ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, ఇతర కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటోన్న రుణాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. వీటన్నింటినీ కూడా ప్రభుత్వ అప్పుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. లిక్కర్ బాండ్ల ద్వారా సేకరించిన 8,300 కోట్ల రూపాయలు ఇంకా ఖజానాకు చేరలేదు. వీటి కోసం ప్రభుత్వం ఆతృతగా ఎదురుచూస్తోంది. పథకాల అమలుకు కూడా నిధులు లేకపోవడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి తెలివిగా ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారు. రావాల్సిన డబ్బు రాకుండా ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి నుంచే రానున్న ఆర్థిక సంక్షోభాన్ని ప్రతిపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర ఆదాయం కూడా సరిపోకపోతుండటంతో ప్రభుత్వం అప్పు కోసం వెంపర్లాడుతోంది. ఉచిత పథకాలతో నేరుగా లబ్ధిదారులకు డబ్బు బదిలీ చేస్తూ ఉండడంతో రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా అక్టోబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంకగా మారే ప్రమాదం ఉంది.